रोजु चंद्रबाबु नायडु मति स्थिमितं तप्पि पिच्चि पिच्चिगा तिरुगुतू निन्न एक्कड चित्तूरु जिल्लाकु पोयि अंटाडु నాతో పిచ్చి కథలాడొద్దు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడుతో పిచ్చి కథలు ఆడుతున్నాడు, పిచ్చి ఆటలు పిచ్చి ఆటలు ఆడొద్దు అని చెబుతున్నాడు. ఈరోజు ఒకటి గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు భగభగం మైండేటువంటి సూర్యుడు అంటాడు. ఆ సూర్యుడికి కాంతినివ్వటమే తెలుసు, ఆ సూర్యుడికి వేడినివ్వటమే తెలుసు. అయినా కూడా సూర్యగ్రహణాలు చంద్రగ్రహణాలు వస్తాయి, అది తాత్కాలికం. వీళ్ళేదో గ్రహణం పట్టింది సూర్యుడి కంటే, సూర్యుడికి కాదు గ్రహణం పట్టేది, సూర్యుడికి భూమికి ఉన్నటువంటి మధ్యలో ఇంకో గ్రహణం శనిగ్రహం లాంటి ఈ రామోజీరావు రాధాకృష్ణ బిఆర్ నాయుడు లాంటి ఇటువంటి లుచ్చగాళ్ళు 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో పొరలాగా వస్తారు, కానీ భగభగం అండేటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఆపలేరు. ఈ రాష్ట్రంలో పేద ప్రజలు పిల్లల్ని చదివించుకోవాలన్నా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలు ఈ ఒక ఇంటికి కలం నెరవేర్చుకోవాలన్నా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద కుటుంబాలు ఆర్థికంగా పైకి రావాలన్నా జగన్మోహన్ రెడ్డి గారిని రక్షించుకోవాల్సినటువంటి అవసరం. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా 10 కాలాల పాటు ఆ స్థానంలో కూర్చోబెట్టాల్సినటువంటి అవసరం. వైఎస్ఆర్ కాంగ్రెస్ లో పార్టీలో పనిచేస్తున్నటువంటి ప్రతి నాయకుల్లోనూ ఉండాలి, ప్రతి కార్యకర్తకి ఉండాలి. ఇటువంటి దుస్తచేతిష్టం, ఇటువంటి గజదొంగలు, ఇటువంటి పోటుండి నా కొడుకులు ఎంతమంది వచ్చినా కూడా వీళ్ళని రేపు 2024లో జరగబోయేటువంటి ఎన్నికల్లో పాతాళంలో గొయ్యి తీసి ఈ 4 పోటుండిగాల్ని వీళ్ళతో పాటు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ని పనికిరానటువంటి ఉత్తుత్తి పుత్రుడు ఈ పొప్పునాయుడు లోకేష్ గారిని ఈ 6 గొయ్యి తీసి ఈ రాష్ట్రంలో గోధుల పాతి పెడదాకి మీరు మేము కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి పేద ప్రజల కోసం నేను కోరుతున్నా. ఎవడో కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. చంద్రబాబు చెబుతాడు ఈ రాష్ట్రంలో అంటే 2024లో అధికారంలోకి వచ్చేస్తాడంట. ఒట్టికి ఎగరలేనమ్మా, స్వర్గానికి ఎగిరానని చెప్పుద్ది. చంద్రబాబు నాయుడు, రామోజీరావు, రాధాకృష్ణ, బిఆర్ నాయుడు, ఇలా ముగ్గురు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయలేరు. చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలో రాజకీయాలు పార్టీలు నడిపేటువంటి పార్టీల్లో ఇంత పనికి మాలినటువంటి తౌట దద్దమ్మ విధవ ఎవడో లేడు ఈ దేశంలో. చంద్రబాబు నాయుడు స్వంతకాంక్షం చేయదండి, చంద్రగిరి నియోజకవర్గం. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా 1995లో వచ్చాడు. ఈరోజు ఇప్పుడు చెప్పుకున్నాడు 30 ఏళ్ళు తెలుగుదేశం పార్టీకి నేనే అధ్యక్షుడు అని చెప్పి సిగ్గు లేకుండా ఈ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఈ ముఖ్యమంత్రి, ఈ ప్రతిపక్ష నాయకుడు 40 ఏళ్ళు ఇండస్ట్రీ, 40 ఏళ్ళు రాజకీయం చెప్పేటువంటి దిక్కుమాలిన చంద్రబాబు నాయుడు చంద్రగిరిలో పుట్టాడు. నారావారిపల్లి కాన్స్టిట్యున్సీ, ఆ కాన్స్టిట్యున్సీలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాక 5 సార్లు ఎన్నికలు జరిగితే 99లో కాంగ్రెస్ పార్టీ గళ్ళ అరుణ్ కుమార్ గెలిచింది, 2004లో గళ్ళ అరుణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది, 2009లో గళ్ళ అరుణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది, ఈరోజు 14-19లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఉన్నటువంటి చెవిరెడ్డి గారు గెలిచాడు. అంటే 5 సార్లు ఎన్నికలు జరిగి నువ్వు పుట్టి పెరిగి నీ ఊరున్నటువంటి గ్రామం, నువ్వు ప్రాతినిధ్యం వహించినటువంటి నియోజకవర్గం 78లో, నువ్వు ముఖ్యమంత్రిగా పార్టీ అధ్యక్షుడిగా 5 సార్లు పోటీ చేస్తే ఒక్కసారి కూడా గెలవలేనటువంటి చవట దద్దమ్మ సన్నాసి చంద్రబాబు నాయుడు, కొడుకుని మంగళగిరిలో గెలిపించుకోలేనటువంటి చుంట పొప్పుగాడిని ఎమ్మెల్యేని కూడా చేయలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్ట ముందు కానీ పుట్టినాక కానీ ఎన్నిసార్లు ఎన్నికలు జరిగినాయి, 7 సార్లు పార్లమెంట్ ఎన్నికలు జరిగితే, మొన్న ముష్టిమూడు పార్లమెంట్లు గెలిచాడు ఈ రాష్ట్రంలో. రాజశేఖర్ రెడ్డి గారు ఉండగా 2004, 2005, 2009, 2006 పార్లమెంట్లు గెలిచాడు. ఆ రోజు 47 సీట్లు పరిమితం అయ్యాడు, మొన్న 23 సీట్లు పరిమితం అయ్యాడు. ఈడెప్పుడో 1924లో నేనే ముఖ్యమంత్రి అవుతా, నేనే చేస్తా, నేనే చూస్తా, వడ్డీతో సాగిస్తా,
నా గడ్డంలో బొత్తు కూడా పేగలను ముఖ్యమంత్రి అయ్యేది లేదు చచ్చేది లేదు కాబట్టి అయినా కూడా అందరూ అప్రమత్తంగా ఈ 420 గాళ్ళు ఈ పట్టణంలో ముకినటువంటి రామాజురావుని 90 ఏళ్ళు పైన వచ్చిన వాడికి సరిగ్గా మైండ్ పనిచేయట్లేదన్న చంద్రబాబు నాయుడికి 75 ఏళ్ళు ఆడ అల్జిమర్స్ తో బాధపడుతున్నాడు ఆడికి మైండ్ పనిచేయట్లా ఏం మాట్లాడతాడో కూడా మా ఆంధ్రం చూస్తున్నాం ఇక ఈ పిఆర్ నాయుడు ఏబిఎన్ రాధాకృష్ణ పిచ్చెక్కిపోయి ఉన్నారు చివరిగా నేను మీకు అసెంబ్లీలో కూడా ఒక మనవి చేశాను మీరు సీరియస్ గా తీసుకోవాలి 2024 ఎన్నికలు అవుతాయి మీ దెబ్బకి రామోజీరావు రాధాకృష్ణ బిఆర్ నాయుడు చంద్రబాబు నాయుడు వీళ్ళు పర్మనెంట్ గా పిచ్చి హాస్పిటల్లో పేషెంట్లుగా చేరబోతున్నారు కాబట్టి ఈ పిచ్చాళ్ళకి హాస్పిటల్ కలర్ పసుపు ఉండాలి ఆ హాస్పిటల్ పేరు కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు మానసిక వైకల్య కేంద్రం అంటేనే లోపలికి వస్తారు లేకపోతే రారు వేరే రంగులు ఉంటాయి కాబట్టి అమరావతిలో ఒక 5 ఎకరాల స్థలాన్ని కేటాయించి శ్రీ నారా చంద్రబాబు నాయుడు మానసిక వైకల్య కేంద్రం అని చెప్పి ఒకటి నిర్మాణం చేసి పసుపు రంగేసి చంద్రబాబు నాయుడు పేరు బొమ్మ పెట్టి మీ బొమ్మ రాజశేఖర రెడ్డి గారి బొమ్మ పెడతారు మేనిఫెస్టో కాగితం మీద అట మళ్ళీ చంద్రబాబుది లోకేష్ బాబు బొమ్మలు ఉండాలి అటు మీద ఉంటేనే ఈ పిచ్చి నా కొడుకులు హాస్పిటల్లోకి వస్తారు కాబట్టి 2024 ఎన్నికలైనాక ఈ పిచ్చి పట్టినటువంటి ఈ రామోజీరావుని ఈ రాధాకృష్ణనే ఈ బిఆర్ నాయుడిని ఈ చంద్రబాబు నాయుడిని ఆ మానసిక చంద్రబాబు మానసిక వైకల్య కేంద్రంలో చేర్చి శాశ్వత సభ్యులుగా 2024 నుంచి వాళ్ళు పోయేదాకా కూడా మీ ఆధ్వర్యంలో ట్రీట్మెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈరోజు చివరిగా ఒకటే మీ అందరికీ మనవి ఒక తల్లి అయినా ఒక తండ్రి అయినా వానపడుతుంది వరుణ దేవుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని రాజశేఖర రెడ్డి గారు చెప్పాడు తప్పదు మనకి ఒక తల్లి అయినా ఒక తండ్రి అయినా పిల్లలు బాగుండాలి వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాల్లో వాళ్ళకి విజయం లభించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటారు విజయమ్మ గారికి ఇద్దరు పిల్లలు ఈరోజు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ షర్మిలమ్మ ఇద్దరు రెండు దారులు నడుస్తున్నారు రెండు రాష్ట్రాలని ప్రాతినిధ్యం వహిస్తూ కాబట్టి ఇక్కడ జగన్బాబుకి కానీ అక్కడ షర్మిలమ్మకు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ పట్టం మీడియాకు కానీ ఇబ్బంది లేకుండా నా పదవికి నేను రాజీనామా చేసి ఒక తల్లిగా కొనసాగుతానని చెప్తే నిన్న మధ్యాహ్నం నుంచి ఈ 420 నా కొడుకులు ఒక అమ్మకి ఒక అప్పకి పుట్టినటువంటి ఈ 420 నా కొడుకులు ఏం మాడతారు వీళ్ళకు ఒక అమ్మ ఉందా ఒక అప్ప ఉన్నాడా విజయమ్మ గురించి ఏం మాడతారు ఈ రాష్ట్రానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి తండ్రి రాజశేఖర రెడ్డి గారైతే తల్లి విజయమ్మ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు పదవికి రాజీనామాలు చేస్తే తల్లి ఉద్యోగం పోతుందా ఈ దేశంలో ఈ ప్రపంచంలో తల్లిని మించినటువంటి స్థానం ఏముంటుందా తల్లిని మించినటువంటి స్థానం ఏముంటుందా నేను తల్లిగా ఉంటా నా బిడ్డలిద్దరూ బాగుండాలి నాకు పదవి ముఖ్యం కాదు నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు మీకు అండగా ఉంటాను నా పిల్లలు బాగుండాలి నా గురించి వాళ్ళు ఇబ్బంది పడకూడదు నేను తల్లిగా ఉంటానని చెబితే ఈ దిక్కుమాలిన తల్లి విలువ తెలవన్నటువంటి తల్లి గురించి తెలవన్నటువంటి ఈ 420 నా కొడుకులు నిన్న మధ్యాహ్నం నుంచి ఆవిడని తీసుకొస్తారు రాజశేఖర రెడ్డి గారి తండ్రి రాజారెడ్డి గారు అంటారు రాజారెడ్డి గారిని వదలరు రాజశేఖర రెడ్డి గారిని వదలరు జగన్మోహన్ రెడ్డి గారిని వదలరు ఇప్పుడు కొత్తగా నిన్న మొన్న మీ అమ్మాయిని కూడా తీసుకొచ్చాడు అన్న చంద్రబాబు డైరెక్ట్ అక్కడెక్కడికో వెళ్ళి చదువుతుంది జగన్మోహన్ రెడ్డి స్పెషల్ ఫ్లైట్ వేసుకెళ్ళాడు నీ కొడుకు స్టాన్ఫోర్డ్ అమెరికాలో ఉన్నప్పుడు నువ్వు నీ కుటుంబ సభ్యులు నడిచెళ్ళారా ఫ్లైట్లు వెళ్ళక దేంటి వెళ్ళారు లేకపోతే సముద్రంలో ఈదుకుంటూ వెళ్ళారా ఫ్లైట్లో వెళ్ళారండి జగన్మోహన్ రెడ్డి దేంటి వెళ్తారా ఫారిన్ అమెరికా నువ్వు దేంటి వెళ్తావు ఫ్లైట్లో వెళ్ళక దేంటి వెళ్తావు నడుచుకుంటూ వెళ్తావా
పూర్తిగా మైండ్ చెడిపోయింది. ఆ పిల్ల టాపరు, స్కాలర్షిప్తో ఆ పిల్ల చదువుకుంటే ఆయన కుటుంబ సభ్యులతో వెళ్ళి పక్కన ఫోటో పెట్టారు సోషల్ మీడియాలో. ఆ పిల్లకి సర్టిఫికేట్ ఇస్తా జగన్మోహన్ రెడ్డి గారు అమ్మాయి అని చెప్పి అభినందిస్తా. కళ్ళు పగబగబగమ మండిపోయినాయి. ఆ పిల్లను కూడా తీసుకొచ్చేశారు. ఈరోజు చంద్రబాబు నాయుడు కనుక మేమేమన్నా అన్నా అనకపోయినా ఎక్కెక్కి ఏడుస్తాడు యాక్షన్. చంద్రబాబు నాయుడు ఉచ్చం నీచం లేదు. భార్యనన్నా తండ్రినన్నా తల్లినన్నా ఎవరినన్నా కూడా పట్టించుకోనటువంటి దిక్కుమాలినటువంటి బతుకొస్తుంది. అటువంటి వ్యక్తి అసెంబ్లీలో జరగనటువంటి దానికి నా భార్యను అంబటి రాంబాబు అన్నాడు, కొడాలి నాని అన్నాడు, ఆడన్నాడు, ఈడన్నాడని ఎక్కెక్కి దొంగ ఏడుపులు ఎట్ట ఏడ్చాడు మీరు చూశారుగా. ఎవడన్నా కళ్ళు తుడుచుకుంటాడు ఏడిస్తే ముక్కు తుడుచుకుంటారా?